అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో భారీ స్థాయిలో కర్ణాటక మద్యమం పట్టుబడింది. శుక్రవారం సోమందేపల్లి మండలంలోని నల్లగొండ నాయనపల్లి వద్ద ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీ స్థాయిలో కర్ణాటక నుండి ఆటోలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నటువంటి వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 50 కేసుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. చాకచక్యంగా తనిఖీలు చేసి పట్టుకున్న ఎస్ఐ వెంకటరమణను సిబ్బందిని ఆయన అభినందించాడు. జిల్లా ఎస్పీ భూసారపు సత్యేశ్ బాబు ఆదేశాలతో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నట్లు, ఎవరైనా కర్ణాటక అక్రమ మద్యంతో పట్టుబడితే కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. పైకి వెండి సార్. మూడు గడ్డగల ప్రాంతంలో సోమదపల్లి మండలము నల్గొండ రైన్ క్రాస్ వద్ద సోమదపల్లి ఎస్ఐ వెంకటరమణ, వారి సిబ్బంది ఏఎస్ఐ మురళీమోహన్, లక్ష్మీనారాయణ రెడ్డి కానిస్టేబుల్, రంగనాయకులు, రమేష్ నాయక్ అనే కానిస్టేబుల్ అందరూ కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంపై ఒక అపే ఆటోను పట్టుకోవడం జరిగింది. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఉప్పర బాలాజీ, ఉప్పర రామకృష్ణ, బుజ్జుల దుర్గాప్రసాద్. వీళ్ళది వచ్చి కుట్టుమతి గ్రామము, రామగిరి మండలము. వీళ్ళని సోదా చేయగా వీళ్ళ వద్ద ఆటోలో దాదాపుగా 50 అట్టపెట్టెల బాక్సు కలిగిన కర్ణాటక మద్యం ఉంది. అవి మొత్తం విప్పి చూస్తే దాదాపుగా 2496 ML టెట్రా ప్యాకెట్స్ కలిగిన బాక్సెస్. వీటిని వీళ్ళు కర్ణాటక నుంచి ఆంధ్రకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ మద్యం పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎస్ఐ వెంకటరమణ గారు, ఏఎస్ఐ మురళీమోహన్ గారు, కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ రెడ్డి, తర్వాత రంగనాయకులు, తర్వాత ప్రసాద్ నాయక్ వాళ్ళను అభినందిస్తున్నాను. వాళ్లకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.